బయట బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీహార్ లో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలను దేశం యావత్తు ఆసక్తిగా చూస్తోంది. జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఆర్జేడీతో పొత్తును వదిలిపెట్టి బీజేపీతో మళ్లీ చేతులు కలిపి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని జోరుగా ఊహాగానాలైతే వినిపిస్తున్న నేపథ్యంలో అమిత్ షా నివాసంలో కీలక సమావేశమైతే జరిగింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాస్వాన్ సహా పలువురు కీలక నేతలు ఈ సమావేశంలో హాజరై బీహార్ రాజకీయ పరిణామాలపై చర్చించారు. జేడీయూతో కలిసి బీహార్లో ప్రభుత్వ ఏర్పాటుకు చేపట్టాల్సిన చర్యలు, మంత్రివర్గ కూర్పు తదితర అంశాలపై బీజేపీ అగ్రనేతలు చర్చించినట్లయితే సమాచారం. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, అసలు పూర్తిగా బీహార్ రాజకీయాలు మారిపోతున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఏ క్షణం ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ యావత్ దేశం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే లోక్సభ ఎన్నికలు కూడా సమీపంలోనే ఉన్నాయి. ఇండియా కూటమి ఆ కూర్పుకు సంబంధించి కూడా బీటలు వారే అవకాశాలు ఉన్నాయనే మాటలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఈ అంశాలను ఎట్లా చూడాలి? పవన్, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీహార్ పాలిటిక్స్ ఒక్కసారిగా వేడెక్కాయని చెప్పాలి. ఇక రాజకీయ పరిణామాలు మరింత వేగంగా మారుతున్నందుకు క్షణం ఉత్కంఠ రేపుతుందని చెప్పాలి. ఇక బీజేపీ వైపు జేడీయూ అధినేత నితీష్ కుమార్ అడుగులు వేస్తున్నట్టు కూడా పెద్ద ఎత్తున ఊహాగానాలు వస్తున్నాయి. అదేవిధంగా కూడా రాష్ట్రంలో పరిణామాలు కూడా చకచక చోటు చేసుకుంటాయని చెప్పాలి. సీఎం పదవికి నితీష్ రాజీనామా చేసే అవకాశం ఉందంటూ మరోవైపు ఇప్పటికే జాతీయ మీడియా ఛానల్లో పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగుతుంది. జేడీయూ నిష్క్రమంతో ఆర్జేడీ, కాంగ్రెస్ వామపక్షాలతో కూడిన అధికార మహాగఠబంధనం సంకీర్ణ కూటమి కుప్పకూలిపోయే సూచనలు కూడా రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. ఇక నితీష్ కుమార్ నేతృత్వంలో రేపు మధ్యాహ్నం ఒక ఉన్నత స్థాయి సమావేశం కూడా ప్రారంభం కాబోతుంది. జేడీయూతో ఉన్న ఎమ్మెల్యేలు, అదేవిధంగా జేడీయూలో ఉన్న నేతలందరితోనూ కూడా ఒక సమావేశాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో తదుపరి పరిణామాలపైన కూడా చర్చించబోతున్నారు. అదే బీహార్ లో పరిణామాలు పక్క విధంగా ఉంటాయి. మరోవైపు దేశరాజన్ ఢిల్లీలో సైతం కూడా అమిత్ షా నివాసంలో కీలక సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. సమావేశానికి బీహార్ రాజకీయ పరిణామాలపై చర్చ జరుగుతుంది. సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు బీహార్ ఎల్జేపీ అధ్యక్షుడుగా ఉన్న ప్రస్తుత ఎంపీ చిరాగ్ పాస్వాన్ సహా కీలక సమావేశానికి హాజరయ్యారు. బీహార్ లో జేడీయూతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు, జేడీయూతో వచ్చే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడం అంశాలపైన కూడా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ఇక బీహార్ లో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ చేపట్టాల్సిన చర్యలు, మంత్రివర్గ కూర్పు అంశాలపైన కూడా చర్చ జరుగుతుందనే అంశం పెద్ద ఎత్తున కూడా ప్రచారం జరుగుతుంది. ఇక బీజేపీ నేతలు సైతం కూడా, బీజేపీ బీహార్ లో సైతం కూడా ఆ పార్టీకి సంబంధించిన బీజేపీ కోర్ కమిటీ కూడా కొద్దిసేపటి క్రితం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంది. సమావేశంలో లోక్సభ అంశాలు, అదేవిధంగా అసెంబ్లీలో సీట్ల అంశాలపైన చర్చ జరుగుతుందని చెప్తున్నప్పటికీ కూడా దాదాపు 2025 వరకు కూడా బీహార్ లో ఆర్జేడీ జేడీయూ నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం ప్రస్తుతం అక్కడ పదవి కాలం ఉంది. కానీ ఈలోపే ఆర్జేడీ నుంచి తెగదెంపులు నింపుకొని నేరుగా బీజేపీతో మరోసారి నితీష్ కుమార్ జతకట్టే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక మహాగఠబంధన్కు సంబంధించి ప్రధానంగా దేశవ్యాప్తంగా ఓవైపు ఇండియా కూటమిలో భాగస్వాములు వరుసగా ఒక్కొక్కరుగా బయటికి వెళ్లిపోతున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పశ్చిమ బెంగాల్ సంబంధించి మమతా బెనర్జీ తాజాగా ఒక స్టేట్మెంట్ జారీ చేసింది. పంజాబ్ లో సైతం కూడా ఆమ్ ఆద్మీ అదే వైఖరి ఉన్న నేపథ్యంలో కొంత ఆ రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది కూడా కొంత ఉక్కిరిబిక్కి పరిస్థితిలో నెలకొన్నాయి. పవన్, రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.